ఎగ్జాక్ట్లీ. అయితే జగదీష్ గారు ఇక్కడ, జగదీష్ గారు ఆల్రెడీ అనేక పర్యాయాలు దీని మీద వాదోపవాదనలు కొనసాగాయి. మొత్తానికి దీని మీద ఈ స్పెషల్ పిటిషన్ మీద మొత్తంగా ఒక తీర్పు మాత్రమే వెలువరించే అవకాశాలు ఉంటాయా, లేదంటే ఇవాళ మళ్ళీ వాదోపవాదనలు ఉంటాయా? అంటే ఆల్రెడీ కోర్టు ఒక డెసిషన్కి వచ్చేసి ఉంటుందా? అంటే అనిరుద్ బోస్ అండ్ త్రివేది ఇద్దరు కూడా అనేక పర్యాయాలు వీళ్ళే విచారించారు కాబట్టి దీన్ని ఏమైనా మరో బెంచ్కి ఏమైనా పంపించే అవకాశాలు ఉంటాయా? లేదు లేదు, ఇక్కడ అక్టోబర్ 17 ఫైనల్ గా 17 ముందు ఒక అడ్జర్న్మెంట్ అప్పుడు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఏమని చెప్పింది. మామూలు ఓరల్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వమని చెప్పి కోర్టు ఆదేశించింది. ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగిపోయింది. ఇంకా ఇందులో వాదనలకి తావలేదు. ఇంకా ఖచ్చితంగా ఈరోజు జడ్జిమెంటే వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా లేవని నేను అనుకుంటాను. ఖచ్చితంగా ఈరోజు జడ్జిమెంట్ రావాలని. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అంటే ఐ మీన్ టు సే, ఇది అంటే ప్రతిసారి జరిగింది చూసాం మనం, ఎన్నో పర్యాయాలు దీని గురించి చాలా మనం కూడా మాట్లాడుకున్నాం, ఎన్నో డిబేట్స్ చేసాం ఈ తీర్పుల గురించి. కాబట్టి ఏది సెప్టెంబర్ 9 దగ్గర నుంచి జరుగుతున్న ఏమంటారు ఎపిసోడ్లే కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ ఏమాత్రం ఏమైనా ఇందులో నెగిటివ్ వచ్చింది అనుకోండి, రేపు ఇప్పుడు మళ్ళీ ఏపీ ప్రభుత్వం ముందుకు రాబోతున్న 17 and 19 ఈ రెండు కేసుల్లో, ఫైబర్ నెట్ అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనుకుంటా, ఈ రెండు విషయాల్లో కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వేసిన కేసులు మధ్యంతర బెయిల్ రద్దు విషయంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి, ఇవాళ తీర్పు రాకపోతే రేపు ఏమైనా ఇది దెబ్బ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉండదండి. ఇక్కడ చంద్రబాబు గారికి ఆల్రెడీ కావాల్సిన వెసులుబాటు దొరికిపోయింది. లీగల్ గా ఏం కావాలో ఇంకా అయిపోయింది. ఇంకా వచ్చే కేసుల్లో కూడా బెయిల్ రాకుండా ఆపే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఖచ్చితంగా ఆయన ఎన్క్వైరీకి కోఆపరేట్ చేస్తారు. ఆయన పారిపోయే వ్యక్తి కాదనేది కోర్టు దృష్టికి తీసుకెళ్తారు. తద్వారా ఆయనకి బెయిల్ రావడం, కేసులు జరగచ్చేవో గానీ ఆయన్ని మళ్ళీ తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితిలో ఉత్పన్నం కాదు. 17A ఎలాంటి జడ్జిమెంట్ వచ్చినా ఈరోజు చంద్రబాబుకి వచ్చిన నష్టం ఏం లేదు. కాకపోతే ఈ 17A అనేది విధానపరమైన నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకులు ఆ తర్వాత వాళ్ళ పదవుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా కక్ష సాధింపులో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటే ఈ 17A అనేది విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఎదుర్కొంటుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండదు, ఆ కేబినెట్ కి ఆ తర్వాత అధికారులు అందరూ కలిసి తీసుకుంటారు ఇది. కాబట్టి దీంట్లో తప్పు జరిగితే ఎన్క్వైరీ చేసుకోవచ్చేమో కానీ ఒకరిని వేధించడానికి ఒక వ్యక్తిని పట్టుకుని వేధించే అవకాశం లేకుండా ఉండాలని చెప్పి 17A పెట్టారు. గవర్నర్ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే అనుమతిస్తాడు, అరెస్ట్ చేయడానికి అనుమతిస్తాడు. అయితే ఇది గవర్నర్ దగ్గరికి పోకపోవడమే అనుమానాలకు దారితీస్తుంది. గవర్నర్ దగ్గరికి నిజంగానే చంద్రబాబు తప్పు చేస్తుంటే మనకి ఇప్పుడున్న గవర్నర్ కూడా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆయన ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. మరి ఎందుకు పోలేదు, ఎక్కడో ఇది తప్పుడు కేసు అనే భావన అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి 17A వల్ల ఇప్పుడు వచ్చే జడ్జిమెంట్ బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ చంద్రబాబు, మొత్తం దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ ఈ జడ్జిమెంట్ పైన ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది కక్ష సాధింపులకు వేదిక కాకూడదు అనేది అందరి ఉద్దేశం. సో మంచి జడ్జిమెంటే వస్తుంది, పాజిటివ్ జడ్జిమెంటే వస్తుంది, అందులో అనుమానం లేదు. బట్ ఇంకో వన్ అవర్ 2 అవర్స్ లో ఆ ఉత్కంఠ కూడా తీర్పు పోతుంది, విచారణ కొనసాగబోయేటట్టు ఉంది. అయితే ఎన్ని గంటల సమయం పడుతుంది అంటారు? ఆల్రెడీ జడ్జిమెంట్ ఈ రోజు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత విత్ ఇన్ ద సెకండ్స్ లోనే తీర్పును మనం చూడొచ్చా? మీన్స్ కనీసం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తీర్పు వచ్చేస్తుందా, లేదంటే టైం తీసుకుంటుంది అంటారు? సింపుల్ గా జడ్జిమెంట్ గురించి చెప్తారు. ఎలాబరేట్ జడ్జిమెంట్ మనకి మేబీ 1 or 2 days లో మనకి అందుబాటులోకి వస్తుంది. 1 or 2 days అవుతుందా? మామూలుగా జడ్జి ఇప్పుడు పిటిషన్ క్యాష్ అయింది, 17A బేస్ చేసుకుని పిటిషన్ ఎఫ్ఐఆర్ క్యాష్ అయింది అనే విషయం చెప్తారు పబ్లిక్ కోర్టులో చెప్పేది. అదే పూర్తి పాఠం కావాలంటే 1 or 2 days పడుతుంది అన్నమాట.